కాలం మారుతుంటుంది మార్పుతో పాటుగా అభిరుచులు మారుతూ ఉంటాయి ఒకప్పుడు ఓ పెద్ద పెరడు ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఆ తర్వాత కాలంలో వ్యక్తి కుటుంబాలు చిన్న చిన్న ఇళ్ళు ఆ తర్వాత స్థలం తక్కువ జనం ఎక్కువ దీంతో ఇళ్ళు అలా పొడిగించుకుంటూ పోవడం సాధ్యంగాక పైకి పెంచుకుంటూ పోయారు అదే అపార్ట్మెంట్లు దానికి తోడు బిల్డర్లు కూడా దాన్నే ప్రమోట్ చేశారు ఎందుకు ఒక మూడు నాలుగు వందల గజాలలో నాలుగు వంద గజాలలో ఇల్లు కట్టిచ్చిస్తే వచ్చే లాభమేమో నాలుగు ఐదులు ఇరవై లక్షలు అయితే ఒక అపార్ట్మెంట్ కడితే కనుక అదే నాలుగు వందల గజాలలో ఒక్కొక్క ఫ్లాట్ యాభై లక్షలు వేసుకుంటే అందులో ఒక ఇరవై ఫ్లాట్లు వేసుకుంటే ఇరవై యాభైలతో పది కోట్లు అయితే అక్కడ కన్స్ట్రక్షన్ వచ్చేటప్పటికి ఓ ఐదు ఆరు కోట్లు పోతే నాలుగు కోట్లు ఏద్దం మిగిలిపోతుంది పబ్లిక్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు దాదాపుగా ఒక పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళు అనుకోవాలేమో అంతకుముందని ఇండివిజువల్ హౌసెస్ ఇరవై ఏళ్ళ నుండి అపార్ట్మెంట్ కల్చర్ మొదట్లో ఈ అపార్ట్మెంట్ కల్చర్ని నిరాకరించేది మధ్యతరగతి వరకు అపార్ట్మెంట్లో పక్కన ఉన్నటువంటి ఇల్లు మనది సొంతదనేది పేరుకే కానీ మేక్ కొట్టాలన్నా కింద ఏదన్నా ఏం చేసుకోవాలన్నా కింద సమస్య ఇంకోటి చావులు వచ్చినా పుట్టకలు వచ్చిన పండగలు వచ్చిన పబ్బాలు వచ్చిన ఏదన్నా చేసుకోవాలన్నా మిగతా పొరుగు అంతా బాగానే ఉంటే ప్రాబ్లం లేదు కానీ ఏదో ఒక ఒక లిటిగెంట్ కారణంగా ఎప్పుడూ తలనొప్పులు ఉండేటువంటి కొన్ని ఉంటాయి కొన్ని చోట్ల ప్రశాంతంగా ఉంటాయి ఆ ప్రశాంతంగా ఉన్న చోట ఏ బాధ లేదు కానీ ఈ గొడవలు ఉండేటువంటి చోట సమస్య ఉండేది దీంతో అపార్ట్మెంట్ల మీద క్రమంగా ఇంకోటి అక్కడ కావలసిన విధంగా రెనోవేట్ చేసుకోలేరు ఆ అపార్ట్మెంట్ లైఫ్ టైం పూర్తయ్యాక మనకి ఎన్ని గజాల భూమి వస్తుందో అన్న లెక్క ఉంటుంది కానీ విడిగాలేదు ఇంకోటి మొదట్లో అయితే అపార్ట్మెంట్ రేటు పెరుగుతుంది అన్నటువంటి కోణంలో ఉండేది అంటే ఒక లక్షల లక్షలకు తర్వాత నలభై యాభై అరవై దాకా బట్ ఒక సాచ్యురేషన్ పీరియడ్లో అది ఆగిపోతుంది ఆ తర్వాత డౌన్ అయిపోతుంది ఎందుకు దాని టర్మ్ పది పదిహేను ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పుడు అపార్ట్మెంట్ కొనేటప్పుడు కొత్త వాళ్ళు ఆలోచన ఏళ్ళదా ఆ ఏం కొంటాంలే ఈ కొత్త ఏ వస్తున్నప్పుడు ఎందుకులే అనేటువంటి కోణంలో అపార్ట్మెంట్ వాల్యుయేషన్ పడిపోతుంది ఏదో మెయిన్ సెంటర్లో ఉన్నాయి తప్పించి ఇంకోటి వాటిట్లో పాతది కాబట్టి ఆ గోడలు గేడలు ఇవన్నీ మార్పులు ఉంటాయి కాబట్టి సెకండ్ సేల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి తేడా వస్తుంది దాంతో వాటి మీద నుంచి దారి మళ్ళుతూ మళ్ళీ ఇప్పుడు ఇండివిజువల్ హౌసెస్ వైపుకి మళ్ళుతూ ఉన్నటువంటి నేపథ్యం అయితే కనబడుతోంది అయితే స్థలాలు కొరతతో అన్ని నగరాల్లో ప్రధాన నగరాల్లో కూడా నగరాల విస్తృతి పెరుగుతుంది దీన్ని కనుక ఈ సిచ్యువేషన్ని ప్రభుత్వాలు జాగ్రత్తగా కనుక మొబలైజ్ చేయగలిగితే ఒక అద్భుతం జరుగుతుంది ఏంటి అంటే కొనసాగింపు జరుగుతుంది అంటే ఇతర ప్రాంతాలకి నగరాలు విస్తరణ అవుతాయి ఇప్పుడు నగరాలలో ఏమైపోయిందంటే కుచించుకుపోతున్నాయి ఒక ప్రాంతానికే పరిమితమవుతున్నాయి అవుతున్నాయి పక్కన ఉన్న పల్లెలు ఉన్నా కూడా ఆ పల్లెల్ని యువతలకు కలుపుకోలేరు ఎస్పెషల్లీ ఆంధ్రాలో ఈ సమస్య ఉండదు బెజవాడోళ్ళు ఇదివరకటి రోజుల్లో కొమ్మరిపాలెం సెంటర్ నుంచి బెంచ్ సర్కిల్ తప్ప మిగతాది వేరే ఊరు అనేటువంటిది ఫీల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు గొల్లపూడి దాకా ఫీల్ అవుతున్నారు ఇటు పక్కన కానూరు దాకా ఫీల్ అవుతున్నారు అయితే ఇంకా అవతలకి ఎక్స్పాండ్ అవ్వటానికి అవకాశం ఉండదు తద్వారా పల్లె ప్రాంతాలు కూడా పట్టణంలో కలిసిపోవడానికి అవకాశం ఉండదు గతంలో కలవమంటే ఆయా ప్రాంతాల వాళ్ళు రిజెక్టులు చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి రా ఈ అభిరుచులు మారుతున్నటువంటి సందర్భంలో ఈ మార్పులు చోటు చేసుకుంటే ఏం చూద్దాం